కళా తపస్వి కె విశ్వనాథ్ గారి మరణ వార్త విని జూనియర్ ఎన్టీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు విశ్వనాథ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఎనలేని ఆప్యాయత ఉంది ఎన్టీఆర్ గారు నటించిన త్రిబుల్ ఆర్ మూవీలోని కొమరం భీముడు సాంగ్ చాలాసార్లు చూశాను అని విశ్వనాథ్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా విశ్వనాథ్ గారంటే ఎనలేని గురుభక్తి తాజాగా విశ్వనాథ్ గారి మరణానికి సంతాపం తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా ఖ్యాతిని ఖండ ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్ గారిది ఉన్నతమైన స్థానం శంకరాభరణం సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాల్ని ఆయన అందించారు ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణం ప్రధానమైనవి సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది స్వాతిముత్యం స్వయంకృషి స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆపద్ంధవుడు శుభ సంకల్పం ముఖ్యమైనవి దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలు పెట్టారాయన శుభ సంకల్పం నరసింహనాయుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఠాకూర్ అతడు ఆంధ్రుడు మిస్టర్ పర్ఫెక్ట్ కలిసుందామ్రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు సినిమా రంగంలో చేసిన కృషికి గాను రెండు వేల పదహారులో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు కళా తపస్వి ఆయన బిరుదు